ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను. మీరు బాగున్నట్టయితే మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మార్నింగ్ మా అప్డేట్ చెప్దామని చెప్పేసి అయితే వీడియో తీసినాను ఫ్రెండ్స్. చూడండి, ఇవాళ అయితే ఏ వర్క్ కాలేదు అసలు. ఇల్లంతా ఎలా చెత్త చెత్తగా ఉందో చూడండి. ఎక్కడ దక్కనే ఉంది చూడండి. వంట దగ్గర కూడా అట్లనే ఉంది. కాకపోతే పాలు అయితే పెట్టేశాను. కిట్టుకు అయితే అస్సలు హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్. నైట్కి నైట్ అయితే తనకి ఫీవర్ ఫుల్ వచ్చింది. అసలు ఏం తినట్లేదు చూడండి. నైట్ ఇడ్లీ తింటాడేమని చెప్పేసి ఇడ్లీ తీసుకొచ్చాడు. నైట్ తినలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ కూడా తీసుకొచ్చాడు. మార్నింగ్ వడ తింటా నాన్న, వడ తింటావు అంటే తింటా అన్నాడు. వడ తీసుకొచ్చాడు. ఇది కూడా తినట్లేదు. మొత్తం ప్లేట్లో పెట్టి వేస్ట్ చేయడమే అవుతుంది. ఏమో పాలు పెట్టాను, పాలు బ్రెడ్ అన్న తినిపిద్దామని. ఏం తినట్లేదు అసలు. తింటే వామిటింగ్ చేసుకుంటున్నాడు అసలు. ఇప్పుడైతే అగో బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చి కొనిపించాడు. చూడండి ఎట్లయిండు కిట్టు. జలుబు సర్ది అన్నీ అయినాయి. ఓమైనా ఒళ్ళు అయితే ఫుల్ గాలిపోతుంది ఫ్రెండ్స్. అసలు ఫుల్ పాలు పొంగిపోవడానికి వచ్చామంట. ఈరోజు అయితే కిట్టుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేసి అయితే అనుకుంటున్నాం. టానిక్ వేసాను కానీ అసలు తగ్గట్లేదు. అంటే ఇడిషి ఇడిషి వస్తుంది అసలు. టానిక్ వేసాను కానీ తగ్గట్లేదు అసలు. ఇడిషి ఇడిషి పడుతుంది. నాకు కూడా ఇవాళ కొంచెం ఓన్మమ్మ హెడ్ఏక్గా ఉందని చెప్పేసి ఇంకా లేట్ లేసాను. ఎక్కడ పని ఇంకా అక్కడే ఉంది అసలు. చూడండి అంతా ఇల్లు అంతా చెత్త చెత్తగా ఉంది మొత్తం. అయితే ఇదంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి. బాసన్లు కూడా అట్లానే ఉన్నాయి చూడండి. గిన్నెలు కూడా అట్లానే ఉన్నాయి. ఎన్ని గిన్నెలు ఉన్నాయి. ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఫ్రెండ్స్. అసలు వర్కే చేయనివ్వట్లేదు. తన దగ్గరనే కూర్చోమని చెప్తున్నాడు. ఇంకా నేను ముఖం కూడా కడుక్కోలేదన్నమాట. ఇంకా లేవగానే వీడియో అయితే తీస్తున్నాను. ఏమైంది కిట్టు? కిట్టుకి ఏమైంచిన? ఏమైంది చెప్పు. కిట్టుకి ఏమైంది? హాయ్ చెప్పు. కానీ ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా మంచిగానే ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకా ఫుడ్ తీసుకోడు. మనని పక్కకు జరగనియాడు అన్నమాట. ఇంకా ఇట్లనే తన దగ్గరనే కూర్చోమని చెప్తాడు. ఏమైంది మమ్మీ? ఆయిందా కిట్టుకి? అవో నెత్తి అయితే ఫుల్ అసలు కాలిపోతుండు. ఓమైంది నానా? ఇడిషి ఇడిషి పడుతుంది. టానిక్ వేసినా కూడా తగ్గట్లేదు అసలు. ఆయిందా కిట్టుకి? మందేసుకుందులో. ఇప్పుడైతే కొంచెం తింటే కొంచెం తింటే మందులు వేద్దామంటే అస్సలు తినట్లేదు. ఇప్పుడైతే టానిక్ అయితే వేస్తాను ఫ్రెండ్స్. చూస్తా నైట్ వేసిన. నైట్ వేసిన తర్వాత కొద్దిసేపు బాగున్నాడు. ఇంకా అయిపోయి మళ్ళీ స్టార్ట్. ఇక ఏమైందమ్మా? కిట్టు కాయిందా? వామిటింగ్స్ అయితే ఊకపోతున్నాడు. చేతు టానిక్ అయితే మంచిగా పెంచుకుంటాడు. కుట్టు పాయిందా? బాగుందా? బాగుందండి. ఇంకో కొంచెం డాడీ. చాలా
మంచిగా మాట్లాడతాడు, యాక్టివ్గానే ఉంటాడు, కానీ ఇంకా ఫుడ్ ఏం తీసుకోడు. అసలు మనం పక్కకు జరగనియాడు, వేరే వర్కే చేయొద్దు అంటాడు ఫ్రెండ్స్. ఇక తనతోనే కూర్చోమంటాడు. నాకు గుడి వల్ల కొంచెం హెడ్డేక్గా ఉందని చెప్పేసి లేవలేదు. ఇప్పుడైతే ఇక బియ్యం పెట్టేశాను, మీకు వీడియో చూపించాను కదా పాలు పెట్టానని. ఇప్పుడే రైస్ కూడా పెట్టేశాను, చెప్పడం మర్చిపోయాను. నైట్ది కర్రీ ఉంది కొంచెం, ఇంకా అదే తినేస్తా ఈ పూటకైతే. ఇప్పుడు మిగతా పనే మస్తుంది ఫ్రెండ్స్. అసలు ఓ చూపించాను కదా గిన్నెలు కూడా మస్తున్నాయి. అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం వంటకైతే ప్రిపేర్ చేసుకోవాలి. వీడినైతే ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈవినింగ్ ఉంటాడు అనుకుంటా మేము చూపించే డాక్టర్, కిట్ను చూపించేట ఆయన. ఈవినింగ్ వెళ్తాం. ఇప్పుడు మామకి అడిగితే తను ఈవినింగే ఉంటాడు, అంటే తను 10:00 వస్తాడు అన్నమాట. 10 నుంచి చూస్తాడు. ఇప్పుడు మధ్యాహ్నం పూట ఉంటాడేమో కనుక్కోమని చెప్పాను. కనుక్కుంటే ఒకవేళ ఆఫ్టర్నూన్ ఉంటాడంటే ఇంకా తీసుకెళ్ళాలి. తిననైతే ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళి చూపించి తీసుకురావాలి. ఇన్ని హెడ్ మాత్రం కాలొద్దు ఫ్రెండ్స్. ఎక్కువ హెడ్ కాలితే మళ్ళీ పిల్లలకి ఏమో ఫిడ్స్ అట్లా వస్తుంది అనేసి అంటారు. వీడికి ఫుల్ అంటే ఫుల్ కాలుతుంది. అసలు ఏం తింటలేడు, తింటా అంటాడు అసలు. తినడు, తెప్పిస్తాడు తినడు ఫ్రెండ్స్. చిన్న జరుగు నాన్న, గిన్నెలు తోముతా ప్లీజ్. జరుగు నాన్న ప్లీజ్ అమ్మా, లేబమ్మా. ఇంకా నేను ముఖం కూడా కడుక్కోలేను చిన్ను. అవో లాలా తాగుదాం. వేడి నీళ్ళు పెట్టుకొని అందులో మనం తేనె కొంచెం వేసుకొని నిమ్మకాయ వేసుకొని తాగుదాం, సరేనా? నాకు కూడా ముఖం వాసింది కదా ఫ్రెండ్స్, ఎందుకో ముఖం వాసినట్టు కొడుతుంది. చిన్న జరుగు నాన్న ప్లీజ్ జరిగే. ఇంకా నువ్వు ఈ టానిక్ తిన్నా, టానిక్ తీసుకుపోయి ఆడ పెట్టుకో. లో లో నాన్న, లో మమ్మీ ఆడబెట్టుకో ప్లీజ్ ప్లీజ్. చేతి వాళ్ళతో మాట్లాడు, హాయ్ అన్న చెప్పు, హాయ్ అన్న. ఫ్రెండ్స్ ఇప్పటికైతే వీడియో ఇది చిన్నగా, అంటే డైలీ పెట్టకూడదు అని చెప్పేసి అయితే ఇది చిన్నగా క్లిప్ అయితే తీశాను. ఇప్పుడైతే ఇది అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ ఇంకా మంచిగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళింది, అదంతా అయితే క్లిప్ తీస్తాను. ఇప్పటికైతే వీడియో ఇంతే ఫ్రెండ్స్. వాడికి అసలు ఓపికనే ఉండట్లేదు. ఏమేంచున్నా, ఏం చేస్తున్నావు, ఏం చెప్పు. మా అమ్మ అన్నం వండుకోవాలి, ముఖం కడుక్కోవాలి. వద్దా లేవు డాడీ, ప్లీజ్ ప్లీజ్ లేవు నాన్న. ఇంకోడు పాప మాట్లాడవు, పాపతో మా పాప మాట్లాడమ్మా, మాట్లాడవా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే అప్డేట్ ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఏం షూట్ చేయలేదు. నిన్న పెట్టిన వీడియో కూడా వ్యూస్ అయితే చాలా తక్కువ వచ్చాయి. అసలు అది నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను ఏంటి అనేది మీకు యూజ్ అవుతుంది అనేసి అయితే చేశాను, కానీ నేడు ఎవరు అంత వ్యూస్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పుచును. ఇప్పటికైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో.